హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చామదుంపల పులుసు చూద్దామండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో. ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. చామదుంపలు హెల్త్కి కూడా మంచిది. మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. నేను ముందుగానే చామదుంపల్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. చింతపండు కూడా సరిపడినంత నానపెట్టుకున్నాను, దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. దీనికి ఏమి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ని నేను సన్న ముక్కలుగా కోసానండి. మీకు ఇష్టమైతే కొంచెం పెద్ద ముక్కలుగా కూడా కోసుకుని వేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుందండి ఆనియన్స్ది పులుసులో, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక టొమాటో కూడా వేస్తున్నానండి. ఒక టొమాటో 4 పీసెస్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను. వీటినన్నిటినీ బాగా వేగనిస్తున్నాను. ఇప్పుడు వేగిపోయాయండి ఆనియన్స్, టొమాటో కూడా మగ్గిపోయింది సాఫ్ట్గా. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని దీంట్లో వేస్తున్నానండి. మనం పులుపుని బట్టి తీసుకుంటే బాగుంటుందండి. పులుసులు మరీ పుల్లగా ఉన్నా కూడా అంత టేస్టీగా ఉండవు. ఈ దీంట్లోనే సరిపడినంత ఉప్పు, కారం వేసేస్తున్నానండి నేను. ఇలా మరిగితే టేస్ట్ బాగుంటుందండి, అందుకని ఉప్పు, కారం ఇక్కడే వేసేస్తున్నాను. అసలు టేస్ట్ ఇచ్చేది ఈ బెల్లమేనండి పులుసుకి. అన్నిట్లో ఇలా బెల్లం వేస్తున్నాను అని అనుకోకండి. పులుపు మనకి రక్తాన్ని విరిచేస్తుందండి, మన బాడీకి మంచిది కాదు చింతపండు అనేది. అందుకని దీనికి విరుగుడుగానే అండి బెల్లం. బెల్లం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న ఈ చామదుంపల్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను ఆల్రెడీ చామదుంపల్ని ఉడకపెట్టేశాను కాబట్టి అవేమీ మగ్గాల్సిన అవసరం లేదండి, వేగాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని నేను 10 మినిట్స్ మరిగిస్తానండి. 10 మినిట్స్ అలా మరిగించిన తర్వాత చూశారు కదా చిక్కబడిందండి పులుసు. ఎప్పుడైనా పులుసు మరిగితేనే టేస్ట్ అండి, చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ముద్దపప్పుతో కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. నెయ్యి, ముద్దపప్పు వేసుకుని ఈ చామదుంపల పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.